हेलो गाइस एला उन्नारु अंदरू चूपिंचबोये रेसीपी वच्चेसि कच्चिकायलु अन्नमाट इदि क्रिस्पीगा ईजीगा एला तयारु चेयालो चूद्दाम ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ ఏమో ఒక కప్పు నువ్వులు తీసుకుని పై వేపుకున్న తర్వాత మైదాలోకి ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి అవి బాగా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల రవ్వ వేయాలి రవ్వ వేసిన తర్వాత బాగా కలపాలి కలిపిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేయాలి వేడిగా ఉన్నది ఆయిల్ వేయాలి తర్వాత ఏమో స్మాల్ గ్లాస్ వాటర్ వేయాలి అది మనం గట్టి చపాతీ పిండిలా కలుపుకోవాలి ఒక సైడ్ పెట్టలో ఒక గంట సేపు ఉంచాలి ఒక కళాయి తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు కొబ్బరికాయ కూర వేపుకొని సైడ్ని పెట్టుకోవాలి ఇప్పుడేమో ఆ మూడు నువ్వులు కొబ్బరికాయ కూర బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పావు బెల్లం అయితే సరిపోతుంది ఒక పావు బెల్లం తీసుకుని నువ్వులు కొబ్బరికాయ కూర పావు బెల్లం మూడు బాగా కలుపుకొని బెల్లం సరిపోయిందో లేదో చూసుకుని ఇందాక చపాతీ పిండి గట్టిగా కలుపుకున్నాం కదా దాంట్లోకి స్టఫింగ్గా యూజ్ చేయాలన్నమాట చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుని నూడిల్స్ తింటాం కదా దాని స్పూన్తోని మనం అలా పెట్టుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా మనకి పెట్టుకోవాలి ఇంకా దాంతో మనం అయితే గజ్జికాయలు రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదా గజ్జికాయలు అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడేమో మనం నూనె బాగా కాగింది కాబట్టి నూనెలోకి ఒక్కొక్కటి మనం వేసేసుకుందాం నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వీడియోలో గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఒకవేళ ఈ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సునీత కిచెన్